పొయ్యి బాండి పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి। నూనె కాస్త వేడెక్కాక పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి। అలాగే 10 గాటైన ఎండు మిరపకాయల్ని కూడా కొద్దిగా నాటి పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి। మిరపకాయలు దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఇప్పుడు చిన్న నిమ్మకాయ ఇంత చింతపండుని కడిగి కొద్దిగా నీళ్లు పోసుకొని నానబెట్టుకోండి। ఇప్పుడు మిరపకాయలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని రుచికి సరిపడగా ఉప్పు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి। చిన్న కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి। బరకగా ఆడిన మిరపొడిలో ఈ కొబ్బరి ముక్కల్ని వేసుకొని కచ్చా పచ్చగా బ్లెండ్ చేసుకోండి। ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని మళ్ళీ అదే బాండి పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి। నూనె కాస్త వేడెక్కాక పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఎండు మిరపకాయలు రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని కొబ్బరి పచ్చళ్ళలో తాలింపు వేసుకోండి। అంతే మన కొబ్బరి పచ్చడి రెడీ। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ।